హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఇస్కార్ వల్ క్రియేషన్స్. 9th మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే 37-38 వారాలు వచ్చేసరికి ఆల్మోస్ట్ చాలా వరకు మనకు సర్విక్స్ అనేది ఓపెన్ అవ్వడం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. సో సర్విక్స్ అనేది ఒక్కసారి ఓపెన్ అయిన తర్వాత మనము సెక్స్ అనేది చేయొచ్చా, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అనేది మెయింటైన్ చేయొచ్చా అని ఎవరికైతే డౌట్ ఉంటుందో అటువంటి వాళ్ళు ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుందండి. సో ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోద్దు, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సర్విక్స్ అనేది ఒక్కసారి ఓపెన్ అయిన తర్వాత ఎప్పుడైనా కంప్లీట్గా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో మనం రిలేషన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి సర్విక్స్ అనేది ఒకసారి ఓపెన్ అయినప్పుడు. అంటే ఏంటంటే ఎక్కువసేపు చేసుకోకూడదు, అలాగే వచ్చేసి మనము ఎక్కువ బేబీ మీద ప్రెజర్ పడేటువంటి పొజిషన్స్ అయితే ఎంచుకోకూడదు. వీలైనంత వరకు బేబీకి తక్కువ ప్రెజర్ పడేటువంటి పొజిషన్స్ని మనము ఎంచుకోవడం చాలా మంచిది. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనకి ఇలా మనము రిలేషన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నప్పుడు ఉమ్మనీరు కావచ్చు లేకపోతే బ్లీడింగ్ కావచ్చు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటే, సో ఎక్కువసేపు మనము సెక్స్ అనేది చేసుకోవడం వల్ల వీలైనంత వరకు మనకు ఉమ్మనీరు కావచ్చు బ్లీడింగ్ కావచ్చు అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. ఎందుకంటే సర్విక్స్ ఒక్కసారి ఓపెన్ అవ్వడం స్టార్ట్ అయితే వితిన్ అవర్స్లో కావచ్చు, డేస్లో కావచ్చు, వీక్స్లో కావచ్చు తొందరగా మనం తొందరగా సర్విక్స్ అనేది ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉన్నట్లయితే. అందుకనేసి మీరు ఏంటంటే ఎక్కువసేపు ఉండకపోకుండా ఉండడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ వారానికి ఒక్కసారి మాత్రమే లేకపోతే 4 డేస్కి ఒకసారి అలా ఉన్నట్లయితే సరిపోతుంది. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనము ఈ రిలేషన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నప్పుడు మనకి కాంట్రాక్షన్స్ అనేవి పెరిగి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో సెక్స్ అయితే పూర్తిగా అవాయిడ్ చేయొద్దు అలా అని పదే పదే ఉండకోకుండా వీలైనంత వరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మనం బేబీని కూడా సేఫ్గా చూసుకుంటూ అలాగే మన సర్విక్స్ అనేది ఎంత ఓపెన్ అయిందో దాన్ని బట్టి కూడా మనము వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలా వద్దని కూడా డిసైడ్ అవ్వడం చాలా మంచిది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్కార్ వరల్డ్ క్రియేషన్స్.